దర్శకులు నిర్మాతలు హీరోలు ఖచ్చితంగా తమ సినిమాల్లో సిల్క్ స్మిత ఉండాలని కోరుకునేవారు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా సిద్ధపడేవారు అయితే చాలా కాలం పాటు బిజీగా ఉన్న సిల్క్ స్మితాను ఓ ప్రముఖ నటుడు మోసం చేశాడన్న విషయం అందరికీ తెలుసు అయితే ఈ విషయాన్ని సిల్క్ స్మిత లేఖలో రాసి మరీ చనిపోయారు కానీ ఆ నటుడు ఎవరో ఇప్పటి వరకు బయటికి రాలేదు ఇక సిల్క్ స్మిత చనిపోయిన తర్వాత ఆమె గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి అందులో నిజాలెన్నో అబద్ధాలెన్నో ఎవరికీ తెలియదు ఇప్పటికీ సిల్క్ అంటే చాలా మంది ఇష్టపడతారు దాంతో ఆమె జీవితాన్ని సైతం నిర్మాతలు వ్యాపారంగా మలుచుకున్నారు డర్టీ పిక్చర్ పేరుతో ఒక సినిమా తీశారు ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిసింది అంతేకాకుండా పాకిస్తాన్ నటి వీణా మాలిక్ తో కన్నడలో కూడా సిల్క్ స్మితా జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు సనాకాంత్ తో మలయాళంలోనూ ఈ సినిమాను తెరకెక్కించారు ఇక సిల్క్ జీవితంలో సినిమాలు చేసిన ఆమె కుటుంబానికి మాత్రం ఏమీ లాభం జరగలేదనే వాదన కూడా ఉంది సిల్క్ స్మితా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చి ఒక వెలుగు వెలిగారు కానీ సినిమాల వల్ల ప్రేక్షకులకు వినోదం పంచడం తప్ప ఏమీ సంపాదించుకోలేదు